కరోనా కష్టకాలంలో ప్రాణాలకు సైతం తెగించి పల్లెలు పట్టణాలను పరిశుభ్రంగా ఉంచిన ఘనత పరిశుద్ధ కార్మికులదని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. కరోనా సమయంలో పరిశుద్ధ కార్మికుల సేవలు ఎనలేనివన్నారు. వారిని గుర్తించే ప్రభుత్వం వేతనాలు పెంచడం జరుగుతుందన్నారు. పారిశుద్ధ్య కార్మికులు సిబ్బందికి వేతనాల పెంపుపై హర్షం వ్యక్తం చేస్తూ జనగామ మున్సిపల్ కార్యాలయంలో కార్మికులతో కలిసి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జమున వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కింది స్థాయి ఉద్యోగులకు పలు దఫాలుగా వేతనాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. అన్ని వర్గాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారన్నారు. రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా జనగామ ఆర్టీసీ చౌరస్తా నుండి వ్యవసాయ మార్కెట్ యార్డు వరకు ట్రాక్టర్లతో రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పాల్గొని మాట్లాడారు. అప్పుల పాలైన రైతాంగాన్ని ఆదుకోవడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో బీడువారిన నేలలను పచ్చటి పంట పొలాలతో సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. అభివృద్ధి చేయడం చేతకాని నేతలు సీఎం కేసీఆర్ను విమర్శించడం సరికాదన్నారు. వ్యవసాయ మోటార్లు ఎన్ని కాలిపోయినాయి, ఇప్పుడు ఎట్లా ఉంటున్నాయి? ఆనాడు ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయినాయి, ఇప్పుడు ఎట్లా ఉంటున్నాయి? ఆనాడు పవర్ షార్టేజ్ ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంటుంది? పండిన పంట పోయిన యాసంగిలో కరోనా అయినా 30,000 కోట్ల రూపాయలు పెట్టి ఆనాడు ఒక్క గింజ కూడా కరుగుపోకుండా ప్రతి గింజ కొన్న మొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అనేది కేంద్రమే చెప్పిన లెక్కలు తేల్చి తెలంగాణ రాకముందు ఈరోజు ఎట్లా ఉందో మన కళ్ళ ముందరితో ఉన్నది. కరువు బాబతలు వస్తే అటు ఎంబట్టి చర్మన గురించి తీసుకుపోయి ఎండిపోయింది, లేకపోతే బచ్చన పెడ తీసుకుపోయి ఆ పెద్ద చర్మ గురించి పిలిచారు. మెతుకులు దొరకని తెలంగాణ ఇవాళ దేశాధికారంలో పెట్టేది తెలంగాణను పట్టుకొని అడ్డగోలుగా ఆ దొంగ సంజయ్ మాట్లాడుతున్నారు.